కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించి అన్వేషి కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అంతవరకు అవి నిగూఢంగా ఉంటాయి. ఇది ఒక జియాలజిస్ట్ యొక్క సాహసయాత్ర. ఈ అన్వేషణ వాస్తవాల కోసం, నిజాల కోసం కాదు. రెండింటికి చాలా తేడా ఉంది. నిజాలు మనుషుల నమ్మకాల వల్ల ఏర్పడతాయి. వీటికి ఆధారాలు ఉండకపోవచ్చు, కానీ వాస్తవాలు ఆధారాలతోనే పుడతాయి, వాటితోనే నిరూపించబడతాయి. ఇది నిజంగా మీరు నమ్మలేరు, కానీ నేను మిమ్మల్ని నమ్మిస్తాను. సువిశాలమైన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా, అందులో ఒక చిన్న కుగ్రామమే జ్వాలాపురం. ఇది ఒక యూనిక్ లొకేషన్. ఇక్కడ మీరు చూస్తున్నారే, ఇక్కడ చూస్తున్న మూటలన్నీ కూడా 75,000 సంవత్సరాల క్రితం. అది ఒక మహావిస్ఫోటనం. మునుపెన్నడూ ఇలాంటి విస్ఫోటనాన్ని ఈ ప్రపంచం చూడలేదు. కొన్ని లక్షల టన్నుల రాయి బూడిదగా మారింది. ఆ బూడిద ఆకాశంలోకి కొన్ని కిలోమీటర్ల మేర వెదజల్లబడింది. గాలులు ఆ బూడిదను ప్రపంచమంతా విస్తరింపచేశాయి. ఆ బూడిదతో ఈ ప్రపంచం మొత్తం కప్పబడిపోయింది. పగలు రాత్రిలా మారిపోయింది. గాలిలోకి వెదజల్లబడిన ఆ బూడిద నేల రాలింది. దాదాపు 10 సంవత్సరాల పాటు అలా రాలుతూనే ఉంది. ఇప్పుడు మీరు ఈ మూటలలో చూస్తున్నదంతా కూడా అగ్నిపర్వతపు బూడిదే. నేను చెప్పే మాటలు మీకు నమ్మశక్యం కావు, కానీ ఈ మూటలలో ఉన్నది అగ్నిపర్వతపు బూడిదే. ఇక్కడ ఈ బూడిదను అక్రమంగా తవ్వితీస్తున్నారు. తవ్వితీసిన బూడిదను డిష్ వాష్ పౌడర్ తయారు చేయడానికి యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే అగ్నిపర్వతపు బూడిదలో హై అమౌంట్లో సల్ఫర్ ఉంటుంది కాబట్టి. ఈ ప్రదేశం మొత్తం మూటలే ఉన్నాయి, కానీ మనుషులు ఎవరూ కనిపించడం లేదనుకుంటున్నారా? ఇక్కడ ఈ పని ఇల్లీగల్గా జరుగుతోంది. నేను రావటం గమనించి వారు పొదలలోకి వెళ్ళి దాక్కున్నారు, కానీ నా కదలికలను వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు. ఇదే మనం అన్వేషించుకుంటూ వచ్చిన అగ్నిపర్వతపు బూడిద ఉన్న ప్రదేశం. కనిపిస్తోందా? 75,000 సంవత్సరాల క్రితం బద్దలైన ఒక అతిపెద్ద అగ్నిపర్వతపు బూడిద. ఇది దాదాపు 4 అడుగుల మందంతో ఉంది. ఈ బూడిదని జియోలాజికల్గా వాల్కానిక్ టుఫ్ అని అంటారు. ఈ వాల్కానిక్ టుఫ్ అనేది జియాలజిస్టులకి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ డిపాజిట్స్ జియలాజికల్ టైంని డివైడ్ చేసే స్టాటిగ్రఫిక్ మార్కర్స్గా యూజ్ అవుతాయి. ఈ వాల్కానిక్ టుఫ్ని బేస్ చేసుకుని జియలాజికల్ టైంని డివైడ్ చేసే స్టడీని టెఫ్రోక్రోనాలజీ అని అంటారు. ఇక్కడ ఉన్న ఈ టుఫ్ డిపాజిట్ ఒక స్టాటిగ్రఫిక్ మార్కర్ అని చెప్పాను. ఈ స్టాటిగ్రఫిక్ మార్కర్ అంటే ఈ వాల్కానిక్ టుఫ్ ఏర్పడటానికి ముందు కాలం ఎలా ఉందో, ఈ వాల్కానిక్ టుఫ్ ఏర్పడిన తర్వాత కాలం ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఈ వాల్కానిక్ టుఫ్ యొక్క ఏజ్ 75,000 ఇయర్స్ అని ఎలా చెప్పగలుగుతున్నాము అని అంటే, రాక్ డేటింగ్ టెక్నిక్స్ని యూజ్ చేసి మనం రాక్ యొక్క ఏజ్ని కనుక్కోవచ్చు. జియాలజిస్టులు రాళ్ళ యొక్క ఏజ్ని కనుక్కోవడానికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రాక్ డేటింగ్ టెక్నిక్స్ని యూజ్ చేస్తారు. ముఖ్యంగా రేడియోమెట్రిక్ డేటింగ్ అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఈ వాల్కానిక్ టుఫ్ యొక్క ఏజ్ని మనం కనుక్కోవడానికి యూజ్ చేసేటువంటి టెక్నిక్ ఏంటంటే పొటాషియం ఆర్గాన్ డేటింగ్ టెక్నిక్ లేదా ఆర్గాన్ డేటింగ్ టెక్నిక్ని యూజ్ చేసి వాల్కానిక్ టుఫ్ యొక్క ఏజ్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఈ బూడిదలో సల్ఫర్ ఉండడం వల్ల చేతితో దీన్ని తాకినప్పుడు చేయి మండినట్టుగా అనిపిస్తుంది. భారతదేశంలో కానీ లేదా ప్రపంచంలో మరెక్కడైనా సరే ఒక ప్రాంతానికి ఉన్న పూర్వ చరిత్రను బట్టే ఆ ప్రాంతానికి పేర్లు నిర్ణయించబడతాయి. ఇప్పుడు మనం ఉన్న ఊరి పేరు జ్వాలాపురం. జ్వాల అంటే
నిప్పు లేదా అగ్ని అని అర్థం. ఇక్కడ ఉన్న అగ్నిపర్వతపు బూడిద వల్లే ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చిందని మీరు అనుకోవచ్చు, కానీ కాదు. ఇక్కడ ఉన్న ఈ అగ్నిపర్వతపు బూడిద యొక్క వయస్సు 75,000 సంవత్సరాలు. దీన్నే జియోలాజికల్గా క్వార్టినరీ పీరియడ్ అని అంటాం. కానీ ఇదే ప్రాంతంలో దాదాపు 1800 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ కాలాన్నే పేలియో ప్రోట్రోజోయిక్ ఎరా అని అంటారు జియాలజిస్టులు. ఆ కాలంలో ఇక్కడున్న రాళ్ల మధ్యలో లావా ప్రవహించింది. ఆ లావా ప్రవహించి ఏర్పడిన రాళ్లనే సైంటిఫిక్గా బేసిక్ సీల్స్ ఆఫ్ కడపా సూపర్ గ్రూప్ అని పిలుస్తారు. పేలియో ప్రోట్రోజోయిక్ యుగంలో ఏర్పడిన బేసిక్ సీల్స్ వల్లే ఈ ప్రాంతానికి జ్వాలాపురం అనే పేరు వచ్చింది తప్ప 75,000 సంవత్సరాల క్రితం నేలరాలిన ఈ అగ్నిపర్వతపు బూడిద వల్ల కాదు. ఇక్కడ నల్లగా చారలా కనిపిస్తోందే, అదే జ్వాలాపురంలోని బేసిక్ సిల్. సరే, జ్వాలాపురంలో వాల్కనిక్ యాక్టివిటీ వల్ల బేసిక్ సిల్స్ ఏర్పడ్డాయి. మరి ఈ ప్రాంతమంతా విస్తరించి ఉన్న ఈ అగ్నిపర్వతపు బూడిద ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? అది తెలుసుకోవాలంటే భారతదేశ తూర్పు సముద్రం అయిన బే ఆఫ్ బెంగాల్ని దాటి వెళ్లాల్సి ఉంటుంది. జావా, సుమాత్రా దీవులు, ఇండోనేషియా, ఇదే ఆ అగ్నిపర్వతం. దీని పేరే తోబా ద సూపర్ వాల్కనో. లేక్ తోబా 100 కిలోమీటర్ల పొడవు, 30 కిలోమీటర్ల వెడల్పుతో ప్రపంచంలోనే అతిపెద్ద వాల్కనిక్ కెల్డిరా లేక్గా ఇది పిలువబడుతోంది. దీని లోతు 500 మీటర్లు. ఇండోనేషియాలోనే అతిపెద్ద సరస్సు, ప్రపంచంలోనే అతిపెద్ద వాల్కనిక్ లేక్. ఎప్పుడు ఇది ఒక సరస్సులా మనకి తెలుస్తోంది, కానీ 75,000 సంవత్సరాల కంటే ముందు ఇది ఒక అగ్నిపర్వతం మాత్రమే. మరి ఇప్పుడు ఉన్న ఈ అతిపెద్ద సరస్సు, దాని మధ్యలో ఉన్న దీవి ఎలా ఏర్పడింది? దీనికి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ఉన్న జ్వాలాపురానికి సంబంధమేంటి? అసలు ఈ ప్రదేశంలోనే అగ్నిపర్వతం ఉండడానికి కారణమేంటి? గడచిన 2 మిలియన్ సంవత్సరాల కాలంలో ఇక్కడ మాత్రమే అతిపెద్ద అగ్నిపర్వతపు విస్ఫోటనం ఎందుకు జరిగింది? ఈ ప్రశ్నలన్నింటికీ నేను మీకు తార్కికమైన సమాధానాలు చెబుతాను. ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ ప్రాంతంలో ఒక ప్రళయం లాంటి అగ్నిపర్వతపు విస్ఫోటనం జరిగిందంటే ఎవరికీ నమ్మశక్యం కాదు. ఇన్ఫ్యాక్ట్ ఆ అగ్నిపర్వతం బద్దలవడం వల్లే ఈ ప్రాంతం ఇప్పుడు ఇంత అందంగా ఉంది. ఇక్కడ ఉన్న ఈ అగ్నిపర్వతపు సరస్సు కూడా దీనివల్లే ఏర్పడింది. ప్రశ్న ఏంటంటే, అసలు ఈ సరస్సు ఎలా ఏర్పడింది? ఇక్కడే అగ్నిపర్వతం ఎందుకుంది? దీనికి కారణం ఇండియా అండ్ ఆస్ట్రేలియన్ టెక్టానిక్ ప్లేట్స్ సముద్ర గర్భంలో బర్మా టెక్టానిక్ ప్లేట్ని ఢీకొట్టడమే. ఈ ప్లేట్స్ ఢీకొట్టడం వల్లే బర్మా టెక్టానిక్ ప్లేట్ మీద అగ్నిపర్వతాలు ఏర్పడి దాని నుంచి బయటకు వచ్చిన లావా వల్లే ఇండోనేషియన్ ఐలాండ్స్ ఏర్పడ్డాయి. అందువల్లే ఇండోనేషియన్ ఐలాండ్స్ని వాల్కనిక్ ఐలాండ్స్ అని అంటారు. ఇండో ఆస్ట్రేలియన్ టెక్టానిక్ ప్లేట్ బర్మా ప్లేట్ని సముద్ర గర్భంలో ఇప్పటికీ ఢీకొడుతూనే ఉండటం వల్ల ఇండోనేషియాలో అగ్నిపర్వతాలు బద్దలవ్వడం, భూకంపాలు రావటం, ఇండియన్ ఓషన్లో ఇప్పటికీ సునామీలు రావడం జరుగుతోంది. ఇండోనేషియన్ ఐలాండ్స్కి కింద వైపు ఒక ఆర్క్ లాగా కనిపిస్తోందే, అదే ఇండో ఆస్ట్రేలియన్ అండ్ బర్మా టెక్టానిక్ ప్లేట్ బౌండరీ. ఇక్కడే అవి ఢీకొనడం వల్ల సముద్రంలో అగాధాలుగా పిలువబడే అత్యంత లోతైన ట్రెంచ్ ఏర్పడింది. ఇండియన్ ఓషన్లో వచ్చిన ఎన్నో సునామీలకి ఇక్కడ కనిపిస్తున్న ఈ ట్రెంచే పుట్టినిల్లు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న తోబా అగ్నిపర్వతం కూడా ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఢీకొనడం వల్లే 75,000 సంవత్సరాల క్రితం మన ఊహకు కూడా అందనంత శక్తితో బద్దలైంది. ఈ అగ్నిపర్వతం బద్దలైనప్పుడు ఒక అంచనా ప్రకారం 2800 కిలోమీటర్ క్యూబ్ వాల్యూమ్ రాక్ బూడిదగా మారి ఆకాశంలో కొన్ని కిలోమీటర్ల ఎత్తుకి వెదజల్లబడింది. గాలులు ఆ బూడిదను భూప్రపంచాన్ని మొత్తం కప్పివేసేలా చేశాయి. పగటిని కూడా కొన్ని సంవత్సరాల పాటు రాత్రిలా మార్చేశాయి.
అలా గాలిలోకి వెదజల్లబడిన ఆ బూడిద ఈ ప్రపంచమంతా రాలింది. అలా ఆ బూడిద రాలిన ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని జ్వాలాపురం కూడా ఒకటి. ప్రపంచంలోని ఎన్నో ప్రాంతాల్లో ఈ బూడిద రాలినప్పటికీ కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ వాల్కానిక్ టుఫ్ బాగా ప్రిజర్వ్ అయి ఉంది. అందులో ముఖ్యమైన లొకేషన్ మనం ఇప్పుడున్నటువంటి జ్వాలాపురం. తర్వాత ఈస్ట్ ఆఫ్రికాలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇది చాలా బాగా ప్రిజర్వ్ అయి ఉంది. భూమి మీదనే కాకుండా ఇండియన్ ఓషన్ అండ్ బే ఆఫ్ బెంగాల్ సీలో కూడా తోబా సూపర్ వాల్కనిక్ ఎరప్షన్కి సంబంధించిన యాష్ లేయర్ ఉన్నట్లు మెరైన్ జియాలజిస్టులు సముద్రంలో తీసిన కోర్ శాంపుల్స్ ద్వారా గుర్తించారు. ఈ ఇక్కడ అగ్నిపర్వతం ఎలా ఏర్పడిందో, ఎందుకు బద్దలైందో తెలిసింది. మరి ఇప్పుడు 100 కిలోమీటర్ల పొడవుతో 30 కిలోమీటర్ల వెడల్పుతో ఉన్న ఈ లేక్ తోబా ఎలా ఏర్పడిందంటే, ఇక్కడ అగ్నిపర్వతం బద్దలవడం వల్ల 2800 కిలోమీటర్ క్యూబ్ వాల్యూమ్ రాక్ బూడిదగా మారి వెదజల్లబడ్డం వల్ల ఈ అగ్నిపర్వతపు మ్యాగ్మా ఛాంబర్ ఎంటీ అయిపోవటం వల్ల అగ్నిపర్వతపు పైభాగం నిట్ట నిలువున దిగబడిపోయి 100 కిలోమీటర్ల పొడవు 30 కిలోమీటర్ల వెడల్పుతో ఒక అతిపెద్ద గొయ్యి ఏర్పడింది. ఆ గొయ్యినే కెల్డిరా అని అంటారు. అది ఏర్పడిన తర్వాత కొన్ని వేల సంవత్సరాలు పాటు పడిన వర్షాల వల్ల ఆ గొయ్యి నిండి ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిపర్వతపు సరస్సు ఏర్పడింది. దీన్నే వాల్కనిక్ క్రేటర్ లేక్ అని అంటారు. ఇక్కడ మరొక ప్రశ్న మిగిలిపోయింది. అదే, ఈ తోబా లేక్ మధ్యలో ఉన్న ఐలాండ్ ఎలా ఏర్పడిందనేది. ఈ సరస్సు మధ్యలో ఉన్న ఐలాండ్ని జియలాజికల్గా రిసర్జెంట్ డోమ్ అని అంటారు. ఇది వాల్కనో కుప్పకూలడం వల్ల ఏర్పడిన కెల్డిరా కింద ఉన్నటువంటి మ్యాగ్మా ఛాంబర్ అప్వర్డ్ మూమెంట్ వల్ల పైకి వచ్చి ఏర్పడింది తప్ప లావా పైకి ఉబిగి రావడం వల్ల ఏర్పడిన ఐలాండ్ కాదు. ఈ ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్క సంఘటనకి మరొక సంఘటనతో సంబంధం ఉంటుంది. కొన్ని అర్థమవుతాయి, కొన్ని అసలు ఊహకు కూడా అందవు. ఈ అగ్నిపర్వతం బద్దలైనప్పుడు ఈ భూమి మీద ఉన్న ఎన్నో విషయాలు ప్రభావితమయ్యాయి. కొన్ని తప్పించుకోగలిగాయి, మరికొన్ని అంతరించిపోయాయి. 75,000 సంవత్సరాల క్రితం తోబా అగ్నిపర్వతం బద్దలైనప్పుడు ఈ భూమిపై మనిషి కోతి నుండి పరిణామక్రమం చెందుతూ ఆది మానవుడుగా, అంటే ప్రిమిటివ్ మ్యాన్గా జీవిస్తున్న కాలం అది. ఈ అగ్నిపర్వతం బద్దలైనప్పుడు వెదజల్లబడిన బూడిద వల్ల ఆకాశం మేఘాలు అన్నీ ఆ బూడిదతో కప్పివేయబడ్డాయి. సూర్యకిరణాలు భూమి మీద పడక కొన్ని సంవత్సరాల పాటు చీకటిగా మారిపోయింది. అప్పుడు ఉన్న నార్మల్ టెంపరేచర్ కంటే 5 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ పడిపోయింది. ఈ ఫినామినాని వాల్కానిక్ వింటర్ అని అంటారు. లిటరల్గా చెప్పాలంటే భూమి మీద ఒక మినీ ఐసేజ్ ఫామ్ అయింది. అగ్నిపర్వత బూడిదలో ఉన్న సల్ఫర్ మేఘాల్లోని నీటితో రియాక్ట్ అవ్వడం వల్ల ఆ సమయంలో పడ్డ వర్షాలు సల్ఫ్యూరిక్ యాసిడ్ రూపంలో పడ్డాయి. దీనివల్ల భూమి మీద ఉన్న ఎన్నో చెట్లు మొక్కలు చనిపోయాయి. వాటి మీద ఆధారపడిన ఎన్నో జంతువులు కూడా చనిపోయాయి. మరి అన్నిటి మీద ఆధారపడిన మనిషి కూడా సమూహాలు సమూహాలుగా అంతరించిపోయాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా జరిగింది. ఈ ఫినామినాని గ్లోబల్ జెనెటిక్ బాటిల్ నెక్ అని అంటారు. ఈ జెనెటిక్ బాటిల్ నెక్ అనేది న్యాచురల్ డిజాస్టర్స్ ఏర్పడినప్పుడు, అంటే ఎర్త్క్వేక్స్, ఫ్లడ్స్, సునామీస్, వాల్కానిక్ ఎరప్షన్స్ అండ్ ఫెమైన్స్ ఏర్పడినప్పుడు ఈ భూమి మీద ఉన్న హ్యూమన్ పాపులేషన్ సడన్గా పడిపోతుంది. 75,000 ఇయర్స్ బ్యాక్ కూడా తోబా సూపర్ వాల్కానిక్ ఎరప్షన్ జరిగినప్పుడు ఈ గ్లోబల్ జెనెటిక్ బాటిల్ నెక్ ఏర్పడింది. గ్లోబల్ జెనెటిక్ బాటిల్ నెక్ ఎఫెక్ట్ ఏర్పడినప్పుడు ఈ భూమి మీద కొన్ని జంతువులు మాత్రమే సర్వైవ్ అవుతాయి, మిగిలినవన్నీ సమూలంగా అంతరించిపోతాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే 65 మిలియన్ ఇయర్స్ బ్యాక్ క్రిటేషియస్ పీరియడ్లో జరిగిన మీటియోరైట్ ఇంపాక్ట్ వల్ల ప్రపంచంలో అప్పటి వరకు డామినెంట్గా జీవిస్తున్న డైనోజర్స్ అన్నీ ఒక్కసారిగా అంతరించిపోయాయి. సముద్రంలోని జీవులు కూడా చాలా వరకు చనిపోయాయి. కానీ సముద్రపు లోతుల్లో జీవించే కొన్ని జంతువులు మాత్రం సర్వైవ్ అయ్యాయి. సృష్టి కొనసాగాలంటే కొన్నైనా బ్రతికుండాలి కదా. ఇది ప్రకృతి యొక్క ఒక స్టేబుల్ డిజైన్. అది ఈ భూమి మీద ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఏంటి
ఎక్కడికి ఇంతలా నడుస్తున్నావని అనుకుంటున్నారా? తోబా అగ్నిపర్వతపు బూడిద వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా మానవ సమూహాలు అంతరించిపోయాయి. కానీ జ్వాలాపురంలో ఆ కాలంలో నివసించిన ఆది మానవులు తప్పించుకొని కొండగుహల్లో జీవించారు. ఇప్పుడు ఆ కొండగుహలను వెతకటానికే వెళ్తున్నాను. ఒక రియల్ ఫీల్డ్ జియాలజిస్ట్ లైఫ్ అనేది ఎప్పుడూ ఒక అడ్వెంచర్లా ఉంటుంది. అందులో చాలా సర్ప్రైజులు ఉంటాయి, అలాగే డిఫికల్టీస్ కూడా. సర్ప్రైజెస్ని ఎక్స్పీరియన్స్ చేయడానికైనా డిఫికల్టీస్ని ఫేస్ చేయడానికైనా ఒక జియాలజిస్ట్కి అన్నిటికంటే ముఖ్యంగా కావాల్సింది బాడీ ఫిట్నెస్. ఎందుకంటే తనని తాను మోసుకుంటూ కొండల్లో, అడవుల్లో, ఎడారుల్లో ఎండని, ఆకలిని, దప్పికని ఓర్చుకుంటూ అన్వేషించాలి కాబట్టి. ఇదైతే కూర్చొని చేసే పని అయితే కాదు. నా వరకు చెప్పాలంటే ప్రియురాలి కోసం అన్వేషించే ప్రేమికునిలా ఉంటుంది నా పని. అందరికీ అలా ఉండకపోవచ్చు అనుకోండి, నేను నా గురించి చెప్పాను. ఒక రాయిని చూసినప్పుడు ఆ రాయి క్యారెక్టర్స్ని బేస్ చేసుకుని ఆ రాయి ఎలా ఏర్పడిందో, అంటే అగ్నిపర్వతపు లావా లేదా మ్యాగ్మా గట్టిపడడం వల్ల ఏర్పడిందా, లేదా నదులు ప్రవహించడం వల్ల ఏర్పడిందా, సముద్రాలు ముందుకు చొచ్చుకొని రావడం వల్ల ఏర్పడిందా, మంచు కారణంగా ఏర్పడిందా, లేదా ఎడారుల్లో ఏర్పడిందా అని ఖచ్చితంగా అంచనా వేయచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ రాయిని నియో ప్రోటోజోయిక్ యుగంలో ఏర్పడిన కర్నూల్ గ్రూప్లోని పాన్యం క్వాడ్జైట్ అని అంటారు. సెడిమెంటలాజికల్గా ఈ రాయిని క్వాడ్జరినైట్ అనే నేమ్తో పిలుస్తారు. ఇందులో చాలా రౌండెడ్గా ఉన్న ఇసుక రేణువులు గట్టిపడ్డం వల్ల ఈ రాయి ఏర్పడింది. ఈ రాయి కేవలం 2 ఎన్విరాన్మెంట్స్లో మాత్రమే ఏర్పడుతుంది. 1 డెజర్ట్ ఎన్విరాన్మెంట్లో, 2 షాలో మెరైన్ ఎన్విరాన్మెంట్లో, అంటే సముద్రంలో అని. ఇక్కడ టేబుల్ టాప్ ప్లాటివ్ లాగా ఫ్లాట్గా కనిపిస్తున్నదంతా కూడా క్వాడ్జరినైట్తో ఫామ్ అయిన పాన్యం క్వాడ్జైటే. అరౌండ్ 500 మిలియన్ ఇయర్స్ బ్యాక్ మెరైన్ ట్రాన్స్గ్రెషన్ జరగడం వల్ల, అంటే సీ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యి సముద్రపు నీరు ఈ ప్రాంతమంతా కప్పివేయటం వల్ల ఈ ప్రాంతమంతా సముద్రపు ఇసుకతో నిండిపోయింది. అరౌండ్ 35 మీటర్స్ థిక్నెస్తో సముద్రపు ఇక్కడ ఇసుకను మేట వేసింది. కాలక్రమంలో ఆ సముద్రపు ఇసుక గట్టిపడ్డం వల్ల ఈ క్వార్జరినైట్ అనేటువంటి రాక్ ఏర్పడింది. ఈ రాక్ని డైరెక్ట్గా కానీ మైక్రోస్కోపిక్ లెవెల్లో కానీ అబ్జర్వ్ చేస్తే ఈ రాయిలో ఉన్నటువంటి శాండ్ గ్రెయిన్స్ చాలా రౌండ్గా కనిపిస్తాయి. ఇలా కనిపించేది కేవలం సముద్రపు ఇసుక అండ్ ఎడారి ఇసుకలో మాత్రమే. కర్నూల్ గ్రూప్లోని బనగానపల్లి క్వాడ్జైట్ అండ్ కంగ్లామరేట్ తప్ప మిగిలిన రాక్స్ అన్నీ కూడా మెరైన్ ఎన్విరాన్మెంట్లో డిపాజిట్ అయినవే. కొండ మీద నుండి దొరికినట్టుగా అక్కడక్కడా కనిపిస్తున్న ఈ పెద్ద క్వాడ్జైట్ బౌల్డర్స్ని పిన్నకిల్స్ అని అంటారు. ఈ ప్రాంతమంతా ఇలాగే ఉండడం వల్ల ఈ పాన్యం క్వాడ్జైట్ని పిన్నకిల్డ్ క్వాడ్జైట్ అని కూడా పిలుస్తారు. నిజానికి ఈ పాన్యం క్వాడ్జైట్ దొరలడం లేదు. ఈ క్వాడ్జైట్ డెన్స్గా చాలా బరువుగా ఉంటుంది. ఈ పాన్యం క్వాడ్జైట్ కింద ఉన్న ఔకుషేల్ అని పిలువబడే ఒక మెత్తని రాయి ఉంది. కాలక్రమంలో అది వెదరింగ్ జరగడం వల్ల వర్టికల్ జాయింట్స్ ఏర్పడి ఈ రాయి కిందకి ఒరిగిపోతూ, దిగపడిపోతూ వస్తుంది తప్ప ఈ రాళ్ళు కొండ మీద నుండి దొర్లిపడలేదు, దొర్లినట్టు కనిపిస్తాయి అంతే. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ రాళ్ళు ఇలా ఒరిగిపోతూ వర్టికల్ జాయింట్స్ ఏర్పడి రాళ్ల మధ్యలో గృహల లాంటి ప్రదేశాలు ఏర్పడ్డాయి. ఇలా ఏర్పడిన ప్రదేశాలనే ఆ కాలంలో నివసించిన ఆది మానవులు ఆవాసాలుగా మార్చుకున్నారు. ఇక్కడ ఉన్న ఈ ప్రాంతమంతా ముళ్ళ చెట్లతో నిండిపోయింది. ముందుకు వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. ఏదైనా జంతువు వెంటబడితే తప్పించుకునే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఇక్కడ పిన్నకిల్ క్వాడ్జెట్స్ కింద ఉన్న షేడ్లో అడవి పందులు, ఎలుగుబంట్లు, చిరుతపులులు ఉండే అవకాశం ఉంది. ఎండాకాలం సూర్యుడు నడినెత్తి మీద ఉన్నాడు. మంచినీళ్ళు లేవు, ఫుడ్ కూడా లేదు, కాబట్టి రిస్క్ తీసుకోలేను. రిస్క్ తీసుకోలేను అని అంటే వదిలేస్తానని అర్థం కాదు, మరొక దారిలో ప్రయత్నిస్తానని. నాతో ప్రయాణించి మీరు కూడా బాగా అలసిపోయినట్టున్నారు. సరే, మిమ్మల్ని సేద తీర్చడానికి ఒకప్పుడు ఆది మానవులు ఎక్కువగా జీవించిన, ఇప్పుడు భగవంతునితో ఆధునిక మానవుడు జీవిస్తున్న నీళ్లు, నీడ, ప్రశాంతత బాగా దొరికే ఒక ప్రాంతానికి తీసుకుని వెళ్తాను. ఆది మానవులు ఆవాసాలుగా మార్చుకున్న ప్రాంతాన్ని చూపించకుండా యాగంటి దేవాలయాన్ని చూపిస్తున్నారేంటి అని అనుకుంటున్నారా? యాగంటి దేవాలయం 600 సంవత్సరాల క్రితం నిర్మించబడింది.
కానీ ఈ దేవాలయం నిర్మించడానికి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ ఉన్న కొండ గుహలలో ఆది మానవులు నివసించారు. కానీ వాటికి సంబంధించిన గుర్తులు ఇప్పుడు చెరిగిపోయాయి. కానీ యాగంటి దేవాలయం వెనక వైపు ఉన్న కొండ మీద ఆది మానవులు సంచరించిన గుర్తులు ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. సరే, యాగంటి ప్రాంతంలో ఆది మానవులు నివసించటానికి ఉన్న అవకాశాలేంటి? మొదటిది, ఇక్కడ నేచురల్ స్ప్రింగ్ రూపంలో అంటే నీటి ఊట రూపంలో వాటర్ సోర్స్ పుష్కలంగా ఉండడం. రెండు, ఔకుషేల్ అండ్ నర్జీ లైమ్ స్టోన్ అని పిలువబడే రాళ్లల్లో చాలా కేవ్స్ ఉండడం. ఒక జంతువైనా మనిషైనా జీవించటానికి ముఖ్యంగా రెండు కావాలి. ఒకటి నీరు, రెండు గూడు. అవి ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడ ఆది మానవులు నివసించారు. తర్వాత కాలంలో యోగులు, మునులు, సిద్ధులు ఈ గుహలలో తపస్సు చేసుకున్నారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసింది కూడా యాగంటి గుహల్లోనే. ఇప్పుడు ఇక్కడ దేవాలయాలు వెలిసాయి. నేను బాగా అబ్జర్వ్ చేశాను, జియోలాజికల్ ఇంపార్టెన్స్ ఉన్న చాలా ప్రాంతాల్లో ప్రసిద్ధమైన దేవాలయాలు నిర్మించబడ్డాయి. ఈ స్టేట్మెంట్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ యాగంటి దేవాలయమే. మరొక ముఖ్యమైన విషయం, యాగంటి దేవాలయంలో పెరుగుతోందని చెప్పబడుతున్న యాగంటి బసవయ్య నంది విగ్రహం కూడా పిన్నకిల్డ్ పాణ్యం క్వాడ్జైట్తోనే చెక్కబడింది. యాగంటి బసవయ్య నంది విగ్రహం నిజంగా పెరుగుతోందా అని సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయమని నా స్టూడెంట్స్తో పాటు చాలామంది అడిగారు. ఈ విషయానికి సంబంధించిన వీడియో తప్పకుండా త్వరలోనే విడుదల చేస్తాను. సేద తీరింది కదా, ఇక బయలుదేరదాం. అక్కడ దూరంగా గుహలు కనిపిస్తున్నాయి కదా, అవే నర్జీ లైమ్ స్టోన్లో ఏర్పడినవి. కొన్ని గుహల్లో మాత్రమే ఇప్పుడు దేవాలయాలు ఉన్నాయి, మిగిలిన వాటిలో కోతులు గుంపులు గుంపులుగా జీవిస్తున్నాయి. జియోలాజికల్గా నియోప్రోటోజోయిక్ కర్నూలు గ్రూప్లోని 3 రాక్ యూనిట్స్ అయిన నర్జీ లైమ్ స్టోన్, ఔకుషేల్ అండ్ పాణ్యం క్వాడ్జైట్ని మనం యాగంటి క్షేత్రంలో చూడవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన 3 రాక్ యూనిట్స్కి ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఉంది. సరే, పదండి వెళ్తూ మాట్లాడదాం. నర్జీ లైమ్ స్టోన్ ఒక సిమెంట్ గ్రేడ్ లైమ్ స్టోన్. ఈ దేవాలయానికి దగ్గరలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీస్ అన్నిటికీ ఇది ముఖ్యమైన రా మెటీరియల్. ఇకపోతే పిన్నకిల్డ్ పాణ్యం క్వాడ్జైట్లో సిలికా పర్సంటేజ్ ఎక్కువ ఉండటం వల్ల దీన్ని సిలికా శాండ్ తయారు చేయడానికి అండ్ పోర్స్లిన్ ఇండస్ట్రీలో ఎక్కువగా యూస్ చేస్తున్నారు. నా అబ్జర్వేషన్స్ ప్రకారం ఇప్పుడు యాగంటి దేవాలయం ఉన్న ప్రాంతంలో ఒక అతిపెద్ద కేవ్ ఉండేదని తెలుస్తోంది. అది కూలిపోవటం వల్ల ఇక్కడ ఒక పెద్ద వ్యాలీ లాంటి ప్రదేశం ఏర్పడింది. ఈ కొండకి కనిపిస్తున్న గుహలు కూడా ఒకప్పుడు ఆ అతిపెద్ద కేవ్కి కనెక్ట్ అయ్యి ఉండేటివని చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ జియోలాజికల్ ఫ్యూచర్ని బుట్టే అని అంటారు. ఇది చుట్టూ ఉన్న నర్జీ లైమ్ స్టోన్ ఎరోడ్ అయిపోవడం వల్ల ఏర్పడింది. ఇది చూడ్డానికి ఒక మాన్యుమెంట్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చాలా చిన్నగా కనిపించినప్పటికీ దూరం నుంచి చూస్తే ఇది చాలా పెద్దగా ఉంటుంది. దీని మీద యాగంటి దేవాలయానికి చెందిన అర్చకులు కొన్ని అకేషన్స్లో దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు, ఒక లైట్ హౌస్ లాగా. ఇప్పుడు మనం కటికివాణికుంట అని పిలువబడే ఒక ప్రాంతం వైపుగా వెళ్తున్నాం. ఈ పేరుని బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పేరు మనకి ఒక క్లూ. ఈ కటికివాణికుంట అనే ప్రాంతం యాగంటి దేవాలయానికి వెనక వైపు కొండ మీద ఉంటుంది. అకార్డింగ్ టు ద శాటిలైట్ ఇమేజ్ ఇక్కడ ఒకప్పుడు అతిపెద్ద వాటర్ రిజర్వాయర్ ఉండేదని చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఆ రిజర్వాయర్లోని నీరు ప్రవహించడం వల్లే ఇక్కడ వ్యాలీ లాంటి ప్రదేశం ఏర్పడింది. అంతేకాదు, ఈ యాగంటి దేవాలయం వెనక వైపు ఒక పెద్ద వాటర్ఫాల్ కూడా ఉండేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. కానీ
క్లైమెటికల్ చేంజెస్ వల్ల ఆ రిజర్వాయర్ ఇప్పుడు పంట పొలాల్లాగా మారిపోయింది. ఆ వాటర్ఫాల్ కూడా కనుమరుగైపోయింది. కటిగ్వాని కుంట ఈ పేరును ఒకసారి అర్థం చేసుకుందాం. నేను ఇదివరకే ఈ వీడియోలో చెప్పాను, ఒక ప్రాంతానికి ఉన్న పూర్వ చరిత్రను బట్టే ఆ ప్రాంతానికి పేర్లు నిర్ణయించబడతాయి అని. ఇక్కడ కూడా అదే జరిగింది. కటికవాడు అనంటే మాంసం కోసం జంతువుల్ని చంపేవాడు అని అర్థం. కుంట అంటే నీటితో నిండి ఉన్న ఒక చెరువుని కుంట అని అంటారు. జంతువుల్ని చంపి తినే ఆదిమానవుడు ఇక్కడ ఉన్న ఒక చెరువులాంటి ప్రదేశంలో రాళ్ల కింద జీవించాడు. అందుకే ఈ ప్రాంతానికి కటికివాణి కుంట అనే పేరు వచ్చింది. అందుకే ఆదిమానవుని ఆనవాళ్ల కోసం ఇక్కడ వెతుకుతున్నాం. ఇక్కడ కనిపించే ఈ పిన్నకిల్ క్వాడ్జైట్స్తో ఈ రోడ్ చాలా ఇంక్రీడబుల్గా ఉంటుంది. ఇక్కడ మనం చూడబోయే విషయాలు కూడా ఇంక్రీడబుల్గానే ఉంటాయి. పిన్నకిల్డ్ క్వాడ్జైట్లో ఏర్పడిన ఈ రాక్ షెల్టర్స్లో ఆదిమానవులు నివసించారనేది ఈ ప్లేస్ని చూస్తే బాగా అర్థమవుతుంది. కానీ ఒక విషయాన్ని నిర్ధారించాలంటే దానికి ఎవిడెన్స్ కావాలి. ఒకవేళ అవి ఉన్నా కంటికి కనిపించేంత విధంగా ఉండకపోవచ్చు, మన కళ్ళను వాటిని చూడలేకపోవచ్చు కూడా, లేదా కాలక్రమంలో అవి చెరిగిపోయి కూడా ఉండవచ్చు. అందుకే చాలా జాగ్రత్తగా వెతకాలి. కొన్ని గంటల సేపు వెతికాం కానీ కనిపించలేదు. చాలా నిరాశగా అనిపిస్తుంది. ఆకలి, దప్పిక, అలసట ఇవి మనిషి ఆలోచనని బలహీనపరుస్తాయి, కానీ తాత్కాలికంగా మాత్రమే. కొన్ని గంటల కిలోమీటర్ల నడక తరువాత మాకు కొన్ని ఆనవాళ్లు కనిపించాయి. కానీ అవి అంత స్పష్టంగా లేవు, ఫేడౌట్ అయిపోయి ఉన్నాయి. మరింత ముందుకు వెళ్ళి వెతికాం, సరైన చోటుకే వచ్చామనిపించింది. మొత్తానికి 75,000 నుంచి 35,000 సంవత్సరాల మధ్య జీవించిన ఆదిమానవుల ప్రీ హిస్టారిక్ పెయింటింగ్స్ ఉన్న లొకేషన్ మాకు దొరికింది. ఎక్స్ప్లోర్ చేయటానికి ఇక్కడ చాలా ప్రదేశాలు ఉన్నాయి. వెతికితే ఖచ్చితంగా ఇంకా మంచి ప్రీ హిస్టారిక్ పెయింటింగ్స్ దొరికే అవకాశం ఉంది. ఇవి జంతువుల రక్తం లేదా రెడ్ ఓకర్ అనే మినరల్తో వేసిన పెయింటింగ్స్. ఇక్కడ నేను గమనించిన మరో విషయం ఏంటంటే ఎండకి, గాలికి, వానకి ఎక్స్పోజ్ అయిన పెయింటింగ్స్ అన్నీ కూడా ఫేడ్అవుట్ అయిపోయి ఉన్నాయి. కానీ ఎక్కడైతే షేడ్స్లో ఉండేటువంటి పెయింటింగ్స్ మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ పిన్నకిల్ క్వాడ్జైట్ని ఒకసారి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. అందుకే అక్కడ వెతకాలనుకుంటున్నాం. కింద అవుకు షేల్, పైన పాణ్యం క్వాడ్జైట్ యొక్క కాంటాక్ట్తో చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇక్కడ. అలాగే ఒక పులి బొమ్మ కూడా. మా అన్వేషణ ఇంతటితో ఆగలేదు. మరికొన్ని ప్రాంతాల్లో మా అన్వేషణ కొనసాగింది. ఈ క్రమంలో ఆదిమానవులు వేసిన చాలా మంచి పెయింటింగ్స్ మాకు దొరికాయి. చిన్నప్పుడు స్కూల్లో మా టీచర్స్ చెప్పారు, ఆదిమానవుడు కొండగుహల్లో నివసించేవాడని, జంతువుల్ని వేటాడి తినేవాడని, రాళ్ల మీద బొమ్మలు కూడా వేసేవాడని వాళ్ళు చెప్పినప్పుడు నేను చాలా క్యూరియస్గా ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు నేను ఆదిమానవులు నివసించిన గుహలను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, వాళ్ళు వేసిన పెయింటింగ్స్ని చూస్తున్నాను, వాటిని తాకుతున్నాను కూడా. ఒకవేళ నేను ఇప్పటికీ ఆ స్కూల్ పిల్లాడిలా ఉండి ఉంటే పరిగెత్తుకుని వెళ్ళి మా టీచర్స్కి ఈ విషయం చెప్పి ఉండేవాడినేమో. కాలం చాలా గడిచిపోయింది. ఇప్పుడు నేను ఒక ఎక్స్ప్లోరర్లా తిరుగుతున్న నా జీవితానికి బీజం వేసింది నా టీచర్సే. నిజంగా నమ్మలేకపోతున్నాను. వీటిని చూస్తుంటే, టచ్ చేస్తుంటే, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తోంది నాకు. ఒకవేళ ఇక్కడ ఈ పెయింటింగ్స్ ఇలా లేకుండా ఉంటే వాళ్ళ ఉనికి, వాళ్ళ స్కిల్ మనకి తెలిసిండేది కాదేమో.
ఈ ప్రీహిస్టారిక్ పెయింటింగ్స్ ఇన్ని వేల సంవత్సరాలైనా సరే ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ శాండ్ స్టోన్. ఒకవేళ గ్రనేట్ మీదకిన ఈ ప్రీహిస్టారిక్ పెయింటింగ్స్ వేసి ఉంటే అవి ఇంతలా ఉండేవి కాదు. కానీ శాండ్ స్టోన్ అవడం వల్ల, శాండ్ స్టోన్లో ఉండేటువంటి పోర్ స్పేసెస్లో ఈ పిగ్మెంట్ అనేది వెళ్ళడం వల్ల ఇన్ని వేల సంవత్సరాలైనా సరే ఈ పెయింటింగ్స్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇక్కడ చాలా వరకు జింకలు, కొమ్ముల దుప్పులు, ఉడుములు, చేపలు, ఎద్దుల పెయింటింగ్స్ ఉన్నాయి. వాటితో పాటు బాణాలు వేస్తూ వేటాడుతున్న పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. ఈ పెయింటింగ్స్ ఆ కాలంలో నివసించిన జంతువుల గురించి, వాళ్ళు వాడిన వేట పద్ధతుల గురించి స్టోరీని నేరేట్ చేస్తున్నట్టుగా కనిపిస్తాయి. ఒక్కోసారి అనిపిస్తోంది జీవితం ఎక్కడి నుంచి ఎక్కడికో వెళుతుంది అని, ఈ వీడియోలాగా. ఇన్ని పెయింటింగ్స్లో నాకు చాలా బాగా నచ్చింది ఈ లైన్ డ్రాయింగ్లో వేసిన ఈ కొమ్ముల దుప్పి బొమ్మ. ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫిల్డ్ ఇన్ పెయింటింగ్స్ లాగే ఉన్నాయి. ఇది మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఇవన్నీ ఒకరే వేసినవైతే కాదు. ఎలా చెప్పగలుగుతున్నాను అనంటే, డిఫరెంట్ థిక్నెస్తో ఉన్నటువంటి బ్రష్ స్ట్రోక్స్ అండ్ స్టైల్ ఇక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి మనం అన్వేషించుకుంటూ వచ్చిన విషయం కన్ఫర్మ్ అయింది. తోబా సూపర్ వాల్కనిక్ ఎరప్షన్ వల్ల ఏర్పడిన గ్లోబల్ జెనెటిక్ బాటిల్ నెక్ వల్ల ప్రపంచంలో చాలా మానవ సమూహాలు అంతరించిపోయిన యాగంటి దేవాలయం కటికివాణికుంటలో ఆదిమానవులు సర్వైవ్ అయ్యారనేది కన్ఫర్మ్ అయ్యింది. వచ్చిన పని పూర్తయింది, ఇక బయలుదేరదాం. ఈ వీడియోస్ ఇంత బాగా రావటానికి కారణమైన ముగ్గురు వ్యక్తులున్నారు. ఒకరు నా స్టూడెంట్ నవీన్, బిఎస్ఎఫ్ జవాన్. రెండు, బండి మహేష్, ఎంఎస్సి జియాలజీ, వెంగళంపల్లి. మూడు, మల్లేష్ అన్న, కటికివాణికుంట విలేజ్. వీళ్ళు లేకపోతే ఈ వీడియోస్ అంత బాగా వచ్చిండేవి కాదేమో. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్. ఈ ఇప్పటి వరకు నేను చేసిన వీడియోస్ అన్నింటిలోకి ఇది చాలా పెద్ద వీడియో. ఎన్నో సబ్జెక్ట్స్ని ఒక చోట చేర్చి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. అందుకనే ఈ వీడియో చేయడానికి చాలా టైం తీసుకుంది. మరొక చోట మరొక అన్వేషణతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నా ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. మీ జియో ఎక్స్ప్లోరర్ నవీన్ గుట్టూరు.